హాయ్, ఈరోజు మనము ట్రిగ్గర్స్ డిఎంఎల్ ట్రిగ్గర్స్లోని దానికి ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ఫర్ అప్డేట్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. దీనికోసం నా దగ్గర ఒక టేబుల్ ఉంది, ఎంప్లాయీ డీటెయిల్స్ అనే టేబుల్ ఉంది. దీంట్లో మనం ఏదైనా డేటాని అప్డేట్ చేసామంటే దాని రిలేషన్ డేటాని మనకి ఎంప్లాయీ ఆడిట్ అనే టేబుల్లో మనకి అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు దానికోసం నేను ఒక ట్రిగ్గర్ క్రియేట్ చేస్తున్నాను, టిఆర్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఫర్ అప్డేట్ అనేది. దేనికోసం, ఏ టేబుల్ మీద అంటే ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్ మీద, దేనికి అంటే అప్డేట్ స్టేట్మెంట్ కోసం అని ఈ ట్రిగ్గర్ క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఒక అప్డేట్ స్టేట్మెంట్ని యూజ్ చేసినప్పుడు మనకి ఈ ట్రిగ్గర్ ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవ్వాలన్నమాట. దానికోసం నేను ఒక వేరియబుల్ని ఇక్కడ డిక్లేర్ చేశాను, ఐడి ఆఫ్ ఇంట్ అనేసి. ఇంకో కొన్ని వేరియబుల్స్ కొన్ని డిక్లేర్ చేశాను చూడండి, ఇక్కడ ఓల్డ్ నేమ్ అండ్ ఓల్డ్ నేమ్, న్యూ నేమ్, ఓల్డ్ సాలరీ, న్యూ సాలరీ, ఓల్డ్ డిపార్ట్ డిపార్ట్మెంట్ ఐడి, న్యూ డిపార్ట్మెంట్ అని. మళ్ళీ వచ్చి ఇంకోటి ఆడిట్ స్ట్రింగ్ అనేది ఒక ఎన్వర్కర్ ఉంది, ఒకటి డిక్లేర్ చేసుకున్నాను. ఇవన్నీ ఏంటి అంటే యాక్చువల్గా ఎంప్లాయీ మనకి చూడండి, ఇప్పుడు మనకి ఎంప్లాయీ డీటెయిల్స్లో ఏమేం కాలమ్స్ ఉన్నాయో, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ, డిపార్ట్మెంట్ ఐడి అనే 4 కాలమ్స్ ఉన్నాయి. ఈ ఎంప్లాయీ ఐడి అనేది మారదు కనుక నేను ఒక ఎంప్లాయీ ఐడిని పెట్టుకున్నాను అనమాట. అప్డేట్ చేసినప్పుడు మనం ఐడి సేమ్గానే ఉంటుంది. మళ్ళీ వచ్చేసి మనం ఇంకో ఏంటంటే ఓల్డ్ నేమ్, ఈ ఓల్డ్ నేమ్ అనేది ఇప్పుడు చూడండి, ఎంప్లాయీ నేమ్ అనేది ఆల్రెడీ ఒక నేమ్స్ ఎంప్లాయీ నేమ్ ఉంది. దీనికి ఏంటంటే అప్డేట్ చేసినప్పుడు ఓల్డ్ నేమ్ అనేది ఒకటి ఉంటుంది, న్యూ నేమ్ అనేది ఇంకొకటి వస్తుంది అనమాట. ఇవన్నీ సేవ్ చేసుకోవడానికి ఇట్లా వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే, ఇప్పుడు ఇన్సర్టెడ్, ఇక్కడ చూడండి ఈ స్టేట్మెంట్ ఏంటంటే మనం ఇన్సర్టెడ్, ఇక్కడ ఇన్సర్టెడ్ అంటే ఇది ఏంటి అంటే జస్ట్ లైక్ ఇట్ ఈస్ లైక్ ఎ టేబుల్ అనమాట. ఏంటంటే మనం అప్డేట్ చేసినప్పుడు ఆ అప్డేట్ చేసిన రోన్ మొత్తాన్ని ఆ టేబుల్లో, ఈ రోన్ అంతా ఇన్సర్టెడ్ రోలో సేవ్ అయి ఉంటుంది అనమాట. ఆ ఇన్సర్టెడ్ టేబుల్లో నుంచి మనము హ్యాష్ టెంప్ టేబుల్, టెంపరీ టేబుల్, ఇది టెంపరీ టేబుల్లోకి స్టోర్ చేసుకుంటున్నాను. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఎప్పుడైనా ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనేది సెలెక్ట్ చేసి ఉంది అంటే అప్పుడు మనం ఈ వైల్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పేసి కండిషన్ ఎగ్జిస్ట్ అనేది అప్పుడు యూజ్ చేస్తాం. ఏంటి, ఆ ఎంప్లాయీ ఐడిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది ఎగ్జిట్ అయింది అంటే మనకి ఈ లూప్కి రన్ అవ్వమని చెప్పేసి మనం అక్కడ కండిషన్ ఇచ్చాం. నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఆడిట్ స్ట్రింగ్ అనేది ఒకటి ఫస్ట్ ఖాళీగా పెట్టాం, నల్ స్ట్రింగ్గా పెట్టానమాట, సెట్ చేశాను. ఇప్పుడు దాంట్లో ఏం చేశాను, ఈ టెంపరీ టేబుల్లో ఉంచి టాప్ వన్ అంటే ఆ టేబుల్లో మనం ఇన్సర్ట్ చేసిన రోలో ఫస్ట్ రోని సెలెక్ట్ చేసుకోమన్నాను. దాంట్లో ఎట్ ద రేట్ ఐడి కొంటే ఎంప్లాయీ ఐడి చేశాను, ఎట్ ద రేట్ న్యూ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ నేమ్. ఇన్సర్టెడ్లో ఎప్పుడు అప్డేటెడ్ అంటే కొత్త వాల్యూస్ ఉంటాయన్నమాట, అది మనం ఇక్కడ యూజ్ చేసుకున్నాం. అన్ని టెంప్ టేబుల్లో ఇచ్చేసి మనము అన్ని వాల్యూస్ని అసైన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాను, ఓల్డ్ నేమ్లో ఇచ్చేసి ఇదో ఇచ్చి మనం ఇక్కడ డిలీటెడ్ టేబుల్ యూజ్ చేస్తాం. ఇక్కడ డిలీటెడ్ టేబుల్ అంటే ఏంటి, ఇది స్టోర్ చేసుకుంటే ఏదైతే రోని మనం డిలీట్ చేసి న్యూ వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ డిలీట్ చేసిన వాల్యూస్ని దీంట్లో స్టోర్ చేసుకుంటే దాన్ని వచ్చి మనం ఓల్డ్ నేమ్, ఓల్డ్ సాలరీ, ఓల్డ్ డిపార్ట్మెంట్ ఐడిగా మనము అన్ని సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ ఆడిట్ స్ట్రింగ్లో ఇప్పుడు మనకి ఇప్పుడు ఆడిట్ స్ట్రింగ్ అనేది ఏంటి, యాక్చువల్గా ఎంప్లాయీ డేట్ ఆడిట్ అనేది ఇంకొక టేబుల్లోకి కదా మనం సేవ్ చేయాలి. ఇక్కడ వచ్చి ఆడిట్ డేట్ వచ్చేసి మనకి అది ఒక ఎండ్ వర్కర్ అనమాట, అది స్ట్రింగ్గా ఉంటుంది. సో మనం అక్కడ ఇప్పుడు ఆ వాల్యూస్ అంతే కంకాట్ చేయాలి. ఏమని చేయాలి, మనం ఫలానా ఎంప్లాయీ ఐడిని ఫలానా చేంజ్ చేసాము, ఫలానా నేమ్ నుంచి ఈ నేమ్కి చేంజ్ చేసాం, సాలరీ నుంచి ఈ సాలరీకి చేంజ్ చేసామన్న కండిషన్స్తో చేసాం. అది ఇప్పుడు ఏంటి అయింది అంటే నేను ఇప్పుడు ఆడిట్ స్ట్రింగ్లోకి ఇది వచ్చి ఎన్వర్కర్ వేరియబుల్ కనుక ఈ ఫుల్ ఆడిట్ స్ట్రింగ్ వచ్చేసి మనకి ఆడిట్ ఎంప్లాయీ ఆడిట్లోకి ఆడిట్ డేట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు దానికోసం ఎంప్లాయీ విత్ ఐడి ఈక్వల్ టు ప్లస్ ఇక్కడ కంకాటన్ చేస్తున్నాను నేను క్యాస్ట్ ఐడి, ఎందుకంటే అది ఎన్వర్కర్ కదా, ఇది క్యాస్ట్ ఐడి అనేది ఇంటీజర్, సో నేను దాన్ని ఎన్వర్కర్గా చేంజ్ చేస్తాను. హ్యాస్ బీన్ చేంజ్ ఇంటు, ఇక్కడ ఏంటంటే ఏం లేదు, ఇక్కడ చూడండి ఈ 3 స్టేట్మెంట్స్ ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి. కానీ ఏంటి అంటే దీనికి మనము
చూడడానికి పెద్దగా ఉంటుంది కానీ సేమ్ అన్నమాట రిపిటేషన్. ఇప్పుడు ఓల్డ్ నేమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు న్యూ నేమ్ అయినప్పుడు ఏమవ్వాలి, ఆడిట్ స్ట్రింగ్ నేసి ఈ ప్రీవియస్ ఆడిట్ స్ట్రింగ్ కి మళ్ళా నేమ్ చేంజ్ ఫ్రమ్ దిస్ నేమ్ టు ఓల్డ్ నేమ్ అనేసి ఓల్డ్ నేమ్ టు న్యూ నేమ్ అని చెప్పేసి మారుతుంది అంతే. అట్లాగే ఓల్డ్ శాలరీ అండ్ దెన్ డిపార్ట్మెంట్ ఐడి అనమాట. ఇప్పుడు చూడండి డిపార్ట్మెంట్ ఐడి, అప్పుడు డిపార్ట్మెంట్ పలానా డిపార్ట్మెంట్ నుంచి పలానా డిపార్ట్మెంట్ అని చేంజ్ అయింది. ఇప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఆడిట్ స్ట్రింగ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ ఆడిట్ స్ట్రింగ్ని మనము ఎక్కడికి ఇన్సర్ట్ చేయాలి, ఎంప్లాయీ ఆడిట్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలి కదా వాల్యూస్. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ ఐడి ఆడిట్ డేట్ అనేది టూ కాలమ్స్ ఉన్నాయి. ఐడి వచ్చేసి నేను ఐడెంటిటీ కాలమ్ ఇచ్చాను, సో ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ ఉంటుంది అక్కడ అవుతుంది. దాని తర్వాత ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మనం అన్నీ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ ఫలానా ఐడిని మనం డిలీట్ చేసేయాలి టెంపరీ టేబుల్ని. ఎందుకంటే లేకపోతే ఇక్కడ మనం చూడండి ఈ టెంపరీ టేబుల్లో నుంచి డిలీట్ చేయలేదు అనుకంటే ఈ లూప్ అనేది ఇన్ఫైనైట్ లూప్ అయిపోతుంది. అందుకు మనం ఇక్కడ పర్టికులర్ రోని డిలీట్ చేసేయాలన్నమాట. నెక్స్ట్ మనం ఇక్కడికి క్లోజ్ చేసాం. ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు ఈ ట్రిగ్గర్ని క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్ చూడండి క్రియేట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఎంప్లాయీ డీటెయిల్స్లో నుంచి ఏబీసీ ఎంప్లాయీ నేమ్ని ఏబీసీ చేస్తున్నాను, ఎంప్లాయీ శాలరీ వచ్చి చేస్తున్నాను. నెక్స్ట్ డిఈపీటీ డిపార్ట్మెంట్ వచ్చి నేను డిపార్ట్మెంట్ ఐడి వచ్చి సమ్ వన్ అని ఇస్తున్నాను. ఓకే ఇది చేంజ్ చేయాలి అనుకున్నాను. చూడండి ఇప్పుడు ఎగ్జిక్యూట్ ఎంప్లాయీ ఐడి ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు మనం ఆడిట్ డేట్ చూసామనుకుంటే సెలెక్ట్ ఎంప్లాయీ, ఓకే మొత్తం రెండు సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి మన ఎంప్లాయీ ఐడి విత్ 9 కదా చేంజ్ చేసాము. చూడండి 9 వచ్చి ఏబిసి ఏబిసి 10001 అనేసి మనము అప్డేట్ చేసాం. 10,000 అని అనుకో చేంజ్ చేసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఆడిట్లో చూడండి, ఆడిట్లో వచ్చింది ఎంప్లాయీ ఐడి విత్ 9 హ్యాస్ బీన్ చేంజ్ టు చూడు 9 చేంజ్ ఇంటు నేమ్ ఫ్రమ్ హెల్లో టు ఏబిసి, శాలరీ ఫ్రమ్ 23,000 టు 10,000, డిపార్ట్మెంట్ ఫ్రమ్ 3 to 1 అని మొత్తం డీటెయిల్స్ మనకి ఇక్కడ వచ్చింది అనమాట. ఇది మనం యాక్చువల్గా అప్డేట్ స్టేట్మెంట్లో యాక్చువల్ అప్డేట్ ట్రిగ్గర్ గురించి చూసాము, ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫర్ అప్డేట్ స్టేట్మెంట్ గురించి చూసాము. ఇది ఏంటి అంటే మనకి ఇక్కడ అప్డేట్ స్టేట్మెంట్కి బోత్ మనం ఇన్సర్టెడ్ టేబుల్ యూస్ చేసుకుంటున్నాము, డిలీటెడ్ టేబుల్ని రెండింటిని యూస్ చేసుకొని మనం ఇక్కడ చేసాం. చూడండి నేను ఎక్కడ యూస్ చేసుకున్నాను, ఇన్సర్టెడ్ టేబుల్లో నుంచి న్యూ వాల్యూస్ తీసుకున్నాను, డిలీటెడ్ టేబుల్లో నుంచి ఓల్డ్ వాల్యూస్ తీసుకొని ఆ రెండు టేబుల్స్లో నుంచి కంపేర్ చేసుకొని అది మనము ఆడిట్ స్ట్రింగ్ అనే వేరియబుల్లోకి పాస్ చేసుకొని ఆ వేరియబుల్ మొత్తాన్ని మనము వాల్యూగా ఎంప్లాయీ ఆడిట్ టేబుల్లోకి పాస్ చేసామన్నమాట. ఇది మనం చూసాం. ఇప్పుడు మనం ట్రిగ్గర్స్ అనేవి చూడాలి అనుకుంటే ఇప్పుడు పలానా ఎంప్లాయీ డీటెయిల్స్ ట్రిగ్గర్కి చేసాం కనుక ఆ ట్రిగ్గర్ ఫోల్డర్స్కి వెళ్ళి రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్ చేస్తే చూడండి అప్డేట్ ట్రిగ్గర్ మనకి క్రియేట్ అయింది. ఇది మనం ఇప్పుడు ఈరోజు చూసినాం అప్డేట్ ట్రిగ్గర్ గురించి. ఓకే ఇది ఈరోజుకి, ఈరోజు మనం చూసాము అప్డేట్ ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫర్ అప్డేట్ స్టేట్మెంట్ గురించి చూసాము. థ్యాంక్ యూ.